అనకాపల్లి జిల్లా సబవరం మండలం వంగలి గ్రామంలో గల ట్రినిటీ గాస్పెల్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ యువజన కార్యదర్శి జాబ్ దాస్ పాల్గొని మాట్లాడుతూ దేశంలో ప్రపంచ శాంతికి సమాధానంకి ప్రతీకగా నిలిచిన వ్యక్తి ఎస్ ప్రభు అన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన చూపిన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలని కోరారు. రాబో కాలంలో ప్రతి ఒక్క దైవ సేవకులపై ఎంతో భారం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంఘ పాస్టర్ విజయరాజు, జాన్సన్, మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు. గలిబిల్లు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా లేకపోలేదు. ఇవన్నిటి నుండి మనం ఈ సమస్యలన్నింటిని అధిగమించి ముందుకు పోవాలంటే కేవలం ప్రార్థన, ప్రార్థన శక్తి ద్వారా మన పరిస్థితులను మనం తారుమారు చేసుకున్నటువంటి అవసరం ఎంత ఉంది. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ వేడుకల్లో మిమ్మల్ని ప్రత్యేకించి మా పత్రికా సోదరుల పక్షాన నేను కోరుకుంటుంది, రాబో దినాల్లో మరి పరిస్థితులు ఎలా ఉంటాయో మనకి ఈ వాట్సాపుల ద్వారా లేకపోతే న్యూస్ల ద్వారా చూస్తున్నాం. శ్రేష్టమైనటువంటి ఈ శుభవేళ సంఘ కాపర్ల సహవాస సంక్షేమ సంఘం సబ్వరం మండలంలో ఉన్న రాష్ట్ర అందరూ కూడా ఈ యొక్క సహవాసంలో ఉన్నారు. ఈ ఏకైక సహవాసంలో అందరూ కూడా ఈరోజు కుటుంబంతో సహా అందరం కూడా ఇక్కడ చేరి ఈ వంగలి ట్రినిటీ గాస్పెల్ చర్చ్లో ఇంటర్నేషనల్ చర్చ్లో కూడుకొని మేమందరం కూడా ఈ పుస్తక ఆరాధన జరుపుకోవడానికి దేవుడు ఇచ్చిన మాకు కృపను బట్టి 2022 సంవత్సరంలో మమ్మల్ని మా కుటుంబాల్లో దేవుడు దీవించాడు. అలాగే రానున్నటువంటి నూతన సంవత్సరంలో కూడా నూతనమైనటువంటి దీవెనలు అనేకమైన ప్రజావాళికి మేము అందించడానికి సన్నిధిలో ఆయన యొక్క సహాయం చేత నింపబడి అనేక మందికి సహాయకారులుగా ఉండాలని కోరుకుంటూ మీకు అందరికీ యేసుక్రీస్తు ప్రభు నామంలో ఈ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మధ్యాహ్న పరిశ్రమంలో మేమందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం. సబ్వరం పాస్టర్స్ ఫెలోషిప్ సబ్వరంలో ఉన్న సంఘాల సేవకులందరూ కూడా ఒకే ఆలోచనతో ఒకే సహవాసంతో గత 30 సంవత్సరాల నుంచి ఈ సహవాసం నడుస్తూ ఉంది. ఈ సహవాసం ద్వారా అనేక మంది దైవజనులు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో దేవుని వాక్యం అందించి అనేక మందికి దేవుని యొక్క సువార్తను తెలియపరుస్తూ ఉన్నారు. అదే విధముగా ఈరోజు సబ్వరం పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున మానవాళ్ళందరికీ కూడా క్రిస్మస్ శుభములు తెలియచేస్తూ ఉన్నాం. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితము ఆయన భూమి మీదకి వచ్చి మానవాళ్ళని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మానవాళ్ళందరినీ కూడా కుల మత భేదము లేకుండా అందరినీ కూడా ఆయనను ప్రేమిస్తున్నారు. అందరినీ కూడా ఆయన పరలోకం తీసుకుని వెళ్ళడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు బోధించిన ఆ శాంతి మార్గంలో, ఆ సమాధాన మార్గంలో, రక్షణ మార్గంలో పరలోకం చేరాలని ఈ సమవరం మాస్టర్స్ ఫెలోషిప్ తరఫున అధ్యక్షునిగా నేను మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తున్నాను. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంతోషములతో ఈ సంవత్సరం అంతా కూడా ఆనందంతో ఉండాలని మా ఫెలోషిప్ తరఫున వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే నేను మీడియా వారికి కూడా ఈరోజు చాలా శుభ సంఘం. ఎందుకంటే నరుల గురించి, రక్షణ గురించి ఒక దేవుడు మానవ రూపం దాల్చి మనందరి గురించి, మన పాపాల గురించి చక్కటి వర్తమానం తెలియజేసి క్రిస్మస్ అని ఆ క్రిస్మస్ పండుగ ఎంతో శుభ సందర్భంగా జరుపుకుంటా ఉంటుంది. ఎందుకంటే
ఈరోజు సబవర మండలం పాస్టర్స్ ఫెలోషిప్ వారు అందరూ ఈ యొక్క ట్రింటీ లూథరన్ చర్చ్ ట్రింటీ గాస్పల్ చర్చిలో ఈ యొక్క క్రిస్మస్ వేడుకలకు నన్ను ముఖ్య అతిథిగా పిలిచారు. వారందరికీ కూడా నా పేరున నా తరపు నుంచి వారికి వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఈ మీడియా ద్వారా తెలియపరిచేది ఏంటంటే క్రైస్తవులందరూ కోరుకునేది ఈ ప్రపంచ శాంతి గురించి, ఈ యొక్క రాష్ట్రం యొక్క శాంతి గురించి. వీరి యొక్క ప్రార్థనలను దేవుడు ఆలకించి అందరికీ శాంతి చేకూర్చాలని. అదేవిధంగా గత కొన్ని సంవత్సరంలో చూసాం ఏంటంటే కరోనా అనే మహమ్మారి వల్ల అనేక మందిని మరణించి కోల్పోయాం. అటువంటి ప్రమాదాలు ఇంకా రానున్న సమయాల్లో రాకుండా అందరూ దేవుణ్ణి ఎరిగి అందరూ శాంతిలోని సంతోషంలో నడవాలని ప్రభు పేరట కోరుకుంటూ ఈ మీడియా ద్వారా మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను.